ఉత్తర కొరియా కిమ్ గార్డ్ ఉన్నాడు క్యాలిఫైర్ గార్డ్ కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా బాడీ బ్లో అవుట్లా రగిలిపోతుంది ఆ క్యాలిఫైర్ గార్డ్ ఏదో చేయాల్సిందే వాడిని మనుషులు పెట్టి కొట్టిస్తేదావా ఆడికి పోలీసు ఫేవర్ రా మక్కలేరు తీసి మనల్ని బొక్కలు వేస్తారు అని బ్రెయిన్ తో కొట్టాల దివాకరం ఇది నా జాకెట్ బాగా కుట్టాలి ఏ 28 మోడల్ కుట్టమంటారా చెప్పండమ్మా మా బావకి నచ్చేలా కుట్టు చాలు ఏం ఉపయోగం ఏంట్రా వాగుతున్నావు నేనే వాగానో ఉన్న మాట అన్నాను మీ బావకి ఆల్ రావండి కదా ఎవ్వడ్రా నా బావక ఆల్ రావంది ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా నే అంటుంది ఆ ఆల్ గురించి కాదు పడగదిలో ఆల్ గురించి अर्थम कल ఇప్పుడు తుమ్మేదన్నాక పూ మీద వాలాలి ఐస్కాంతవన్నాక ఇరుము కత్తుకుపోవాలి ఇయేవి మీ బావకు లేవట కదా మా అడగడు మనిషి అయిపుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే తర్వాత గుర్తులే అంటే అన్నంటావు కానీ నీలాంటి అందమైన మరదల పక్కన ఉన్నప్పుడు ముప్పై మూడేళ్ళు ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు మీ బావ మొగాడే అయితే మూతి మీద మూలిసింది మీసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మొగాడు మొగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు అప్పుడు చెప్తాం ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా ఒక్కసారి నిన్ను ముడతామను అప్పుడు చూద్దాం సరే రా ఒప్పించి చూపిస్తా నీ పక్కన పడ్డాది లేదు చూడల్ల పిల్ల ఏంటే డబుల్ మీనింగ్ సౌండ్స్ ఏ ఆ చూపు ఏంటి ఆ కూర్చోవడం ఏంటి ఒళ్ళు అయినా నీకు పైచ్యం బాగా ముదిరింది అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది దిగాల్సింది నాకు కాదు బావా ఆ లుంగి ప్యాచ్ గాళ్ళకి దించుతో ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమీ ఉడకవు నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు నీకే అర్థం కావట్లా ఒసే ఈ ఒంకర మాటలే మాట్లాడకు ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పానికి రాదు అంటున్నారు బాబు ఏంటి బాబు తంద బావకే మత్తుందంటే అర్థం మ్యాచ్ కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే నోరు మూయి నమ్మకస్తుడా మీ వాడు కాబట్టి నోరు మూయించావు ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు మరి ఏం చేయాలి అయితే నన్ను హత్తుకో కుదరదు లేదా ముట్టుకో జరగదు అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో అమ్మా ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా అయితే నేను ఈ లడ్డు విసురుతా చేతులు వాడకుండా పట్టుకోవాలి బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి
ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకొని తాంగ్ టేంగ్ టేంగ్ తాంగ్ టేంగ్ అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ అయితే ఆడవలసింది మీరు. కరెక్ట్. కానీ ఏటే వెంకటలక్ష్మి, నీళ్ళు వస్తున్నావేటే? పిక్కపట్టి బాగా లావయ్యో, ఏడు మ్యాటర్? ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్లే పెట్టుకుంటాను, నిన్నెందుకు పట్టించుకుంటాను? మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నిన్ను తగులుతున్నాను. ఇంకేంటి మ్యాటర్? ఎవరిని సోతారేమో, గుండు దడదడ కొట్టేసుకుంటుంది. ఏం చేస్తానే, ఈ ఊరికి ఆ క్యాలిఫ్లవర్ గాడు హిట్లర్లా తగులుకున్నాడు. ఆడి కళ్ళే కాదే, ఒళ్ళంతా సీసీ కెమెరాలే. ఇంకేటి? ఏం జరుగుతుంది ఇక్కడ? హద్దులు దాటుతున్నారా? బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాటుతాం క్యాలిఫ్లవర్ గారు? పల్లవరాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్య. రాయ్, మీ వ్యవహారం ఎందుకో నాకు డౌట్ గా ఉంది. నీ అలవేం చేయలేని పని, మనం పంపించిన పాము. పాము ఏంటి బాబు, ఏ దుస్థితి! సప్త సముద్రాలు ఈదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా? ఓయ్, ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు? కాబోయే మొగుడు పెళ్ళాలం, నా బాడీ మీద ఓవర్సీస్ ఓటీటీతో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి. చూస్తే తప్పేంటి? తప్పా తప్పున్నారా? పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ చేసినందుకే ఆ ముసల్దాన్ని కట్టబెట్టాడు. నిన్ను ముందు నుంచి 3D లో చూశాడు, వీడికి శిక్ష పడాల్సిందే. నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశ, కానీ మా వంశాచారం ప్రకారం ఇంకో 2 ఏళ్ళు ఆగితే వాడికి 35 ఏళ్ళు నిండుతాయి, అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు. అప్పటి వరకు ఈ ఊర్లో యూత్ అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబలక్కడ పంబలు అవుతారో ఎవరు తెలుసు? వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాల్లాగా నాకి పోకూడదు. పెళ్లి చేసుకోండి. మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా, లేకపోతే ఊరుండి పారదోలుతారు. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తాను. చెవులు బాబు, కొయ్యాల్సింది చెవులు కాదు బాబు, నాలుక. మౌనంగా ఉన్నాను కదా, కాకులు వేదాలు వల్లించకూడదురా. నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసినమాట వాస్తవమే. మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. ఈరోజు రాత్రికే పెళ్లి. పెళ్లికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్లి తెచ్చుకుంటాను. చేసుకోండిరా పందిరి, చేసుకోండిరా సంబరాలు.